ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. సో ఈ మూవీలో నేనైతే ఒక క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. అండ్ మూవీ జరిగేటప్పుడు కానీ, షూటింగ్ జరిగేటప్పుడు కానీ చాలా అంటే నేను చేసిన ఫస్ట్ మూవీ కావేరి. అంటే నా ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేసిన ఒక యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అవబోతుందంటే ఒక యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి నాకు. సో నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అలాభక్షు గారికి, అలాగే డిఓపి నాగేంద్ర బన్ని గారికి, అలాగే డైరెక్టర్ రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను కావేరి మూవీకి డిఓపిగా చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ గారు అలాభక్షు గారికి చాలా థ్యాంక్స్ సార్. మేము ఈ స్టేజ్ మీద నిలబడ్డామంటే ఒక వ్యక్తి ఉన్నారండి, మన చెన్నై బజార్ డైరెక్టర్ జనార్దన్ శివలింగి గారు. ఆయన లేనిదే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. చాలా థ్యాంక్స్ అన్న, మన ప్రొడ్యూసర్ గారికి పరిచయం చేసి చాలా హెల్ప్ చేశారు మాకు. ఇప్పుడు ఈ సినిమా స్క్రీన్ మీద పడుతుందంటే ప్రొడ్యూసర్ గారు లేనిదే ఇప్పుడు థియేటర్ దాకా వచ్చేదంటే లేదు. చాలా థ్యాంక్స్ సార్, టీంకి అందరికీ సపోర్ట్ చేశారు. ఈ మూవీకి చాలామంది మేము బాగా కష్టపడ్డామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, నచ్చేటట్టుగా ఉండి. ట్రైలర్ కూడా చూశారు మీరు, ఎందుకంటే మంచి రెస్పాన్స్ వచ్చింది బయట కూడా. నాకు నా ఫ్రెండ్ డైరెక్టర్ రాజేష్కి చాలా థ్యాంక్స్, అలాగే నా ఫ్రెండ్స్ ప్రతాప్, రవి. ఈ మూవీలో కూడా మెయిన్ క్యారెక్టర్స్ కొంతమంది చేశారండి, రిజ్జు, లక్ష్మణ్, బాబు అని. మెయిన్ లీడ్గా ఫైజల్ చాలా బాగా చేశాడండి హీరోగా, అలాగే రిష్త తన యాక్టింగ్ సూపర్. ఎందుకంటే ఒక లేడీ వారెంటర్గా చాలా బాగా కష్టపడ్డది అమ్మాయి. ప్రాజెక్ట్ కూడా డైరెక్టర్ చెప్పింది నీట్గా చేసింది, అంత సక్సెస్గా చెప్పి చేసింది కాబట్టి సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మీడియా వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఈ కథ చాలా అద్దం పట్టే, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంది. దేశంలో ఎన్నో మార్పులు రావాలి, యువతలు మేలుకొల్పాలి. ఇటువంటి వ్యక్తి గొప్ప కథాచిత్రం ఇది. ఒక సబ్జెక్ట్ కనిపించేదంతా కనుమరుగవుతుంది, కనిపించనిది ఏదో కథ నడిపిస్తుంది. అల్లభకాష్ గారు చాలా గొప్ప సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు. హీరో రాజేష్ కదా, ఫైజల్ చాలా బాగా పనిచేశాడు. డైరెక్టర్ రాజేష్ గారు చాలా చక్కగా స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా పాటలు రాజ్ కిరణ్ గారు ఒక మెలోడీ, ఫస్ట్ పాట ఏదది, చాలా హృదయాన్ని అత్తుకునేటట్లుంది. పాటలు బాగున్నాయి, సినిమా కూడా ట్రయల్ చూసిన చాలా బాగుంది. పెద్దలు కావేరి అల్లభాకాష్ పాలిట జల సిరి కావేరి. ఈరోజు డబ్బులు సిరికులు పిలిచే మరింగా రెండు సినిమాలు తీయాలా కావేరి సినిమాతో అని అల్లభాకాష్ను దీవిస్తూ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడే దుర్ఘటనలు కలకత్తాలో జరిగిందని మన అందరికీ తెలుసు. ఈరోజు మానవ మృగాలై సమాజాన్ని పీడించే యువతకు, నమ్మక ద్రోహం చేసే యువకులకు ఇది కనువిప్పు కావాలి. ఇటువంటి సినిమాలు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, మానవతా విలువలు పెరగాలనే భావనతో తీసిన ఈ సినిమాకు అల్లభాకాష్ కృతకృతులు అవుతాడు. ఆ దేవుని ఆశీస్సులకు తప్పకుండా ఉంటాయి, అల్లా ఆశీస్సులు ఉంటాయి. మా అందరూ కూడా ఆయన అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. కావేరి అనే సినిమాకి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మా ప్రొడ్యూసర్ అల్లభాకాష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. మీరు ఒకసారి మా దగ్గర నిలబెడితే బెటర్ అండి, ఎందుకంటే నన్ను చాలా ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన మా సారు అల్లభాకాష్ గారు, థ్యాంక్ యూ సార్. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. 100% మీరు ఏ వర్క్ చెప్పినా సరే నేను మ్యూజిక్గా మీకు అందుబాటులో ఉంటానని చెప్తున్నాను సార్ అందరి ముందు. ఎందుకంటే సార్తో 3 సినిమాలు ఏకరీతిగా ఒకేసారి అగ్రిమెంట్ చేశారు సార్. 3 సినిమాలు కూడా నేనే మ్యూజిక్ చేశాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కావేరి అనే మూవీ, కావేరి అనే టైటిల్ ఒక అమ్మోరు ఒసే రాములమ్మ కావేరి అని ఎంత ఒక డెప్త్ ఉంటుందో. నాకు సబ్జెక్టు మా నెల్లూరు రాజేష్ డైరెక్టర్
ఆయన చెప్పారు, డైరెక్టర్ గారు రండి, నెల్లూరు రాజేష్ గారు చాలా బాగా సబ్జెక్ట్ చెప్పినప్పుడే చాలా బాగుంది అన్న. తర్వాత సినిమా ఆర్ఆర్కి వచ్చినప్పుడు చాలా బాగా తీశారు. అయితే నేను ఆర్ఆర్ చేస్తున్నప్పుడు ఎండింగ్కి వచ్చినప్పుడు మాత్రం తాట తీశారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంతటి అవకాశాన్ని మా అల్లాబాక్స్ గారు కల్పించారు, థ్యాంక్ యూ సార్. అలాగే దీంట్లో ఒక 4 సాంగ్స్ ఉంటాయండి, మీరు ఇందాక చూసి ఉన్నారు, గీతామాధురి గారు, దీపు గారు, మరి ఇందాక రామారావు గారు రాసింది, దీపు గారు గాయం చేసేవే. దీంట్లో మాసు, క్లాసు, తర్వాత వెస్టర్ను అన్ని రకాల జోనర్స్ ఉంటాయి. దీంట్లో బ్రదర్ చాలా బాగా నటించారు, హీరో వైజల్ రండి, చాలా బాగా సూపర్ గాయం అనే పాటకి అద్భుతంగా నటించారు, సూపర్ సూపర్. దీంట్లో మాత్రం సబ్జెక్ట్ మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది. మనం మాట్లాడుతున్నది ఒక అమ్మాయి స్టోరీ గురించి, ఇది రియల్ లైఫ్లో చూస్తున్నాము. బట్ కానీ రియల్ లైఫ్లో అక్కడ కోల్కతాలో 10 రోజుల నుండి చాలామంది డాక్టర్స్ ప్రొటెస్ట్ చేసుకుంటూ నేషనల్ వైడ్గా ఇష్యూ అయింది. సో స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ ఇన్సిడెంట్, బట్ కానీ వీ హ్యాస్ టు టెల్, ఓపెన్గా చెప్పాలన్నమాట, ఇలాంటివి జరుగుతున్నాయి, జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయని చెప్పి వాడు అంత ధైర్యంగా చెప్తున్నారు. సో దీన్ని మనం ఎలా అరికట్టాలనేదే మనం మెయిన్ చూపించాలన్నమాట. అలాంటి ఒక కాన్సెప్ట్ని డైరెక్టర్ తీసుకొని దీన్ని, అమ్మాయిలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు కదా, ఎఫెక్ట్ కాకూడదు, ఒక అమ్మాయి తిరగబడాలి అన్న ఒక కాన్సెప్ట్ని కావేరిలో చూపించారనమాట. దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ ఆఫ్ కావేరి. అంటే ఏదో మామూలుగా ఎంటర్టైన్మెంట్ కోసమో దేనికోసమో చేయడం కాదు సినిమా అండి, అట్లీస్ట్ అస్ అ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడున్న అమ్మాయిలందరూ ఎలా మీన్స్ అంటే వాళ్ళని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి, డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి ఆయన స్టోరీ డిసైడ్ చేశారు. అండ్ ఈవెన్ నేను గ్లిమ్స్ కూడా చూశాను మేడం. ఓవరాల్గా ఈ సినిమాకి హీరో కంటే ఇంపార్టెంట్, హీరోయిన్ చాలా మెయిన్గా బాగా చేశారండి. ఎందుకంటే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసిన తర్వాత ఆమె చేసిన స్టెప్స్ ఎలాంటిది, అలాంటి మెయిన్ ప్లాట్ని పెట్టుకొని ఆమె ఎంత వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళని రివెంజ్ ఎలా తీసుకోవాలి అని ప్రతి ఒక్క ఇన్సిడెంట్ డీటెయిలింగ్ అంటే నేను ఫుల్ మూవీ చూడలేదు బట్ రష్ చూశాను, అల్లాబాక్ష్ గారు చూపించారనమాట. అండ్ సీరియస్లీ డైరెక్టర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్, 100% ఇది రావాల్సిన టైంలోనే వస్తుంది. చాలామంది దీన్ని చూడండి అంటే ఏదో బ్లడ్ ఉంది అదంతా ఇదంతా కాకుండా, బట్ రియల్గా అమ్మాయిలు ప్లీజ్ మీరు బోల్డ్ అవ్వండి. అంటే బోల్డ్ అంటే నేను చెప్పడం అంటే మీరు వేసుకున్న డ్రెస్ గురించి కాదనమాట, మీ థింకింగ్, అంటే ఎవరన్నా చెప్తే ఏమన్నా అవుతుందేమో, మనం తిరగబడితే ఏమన్నా అవుతుందేమో కాదు. ఫస్ట్ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్, మీరు మిమ్మల్ని కాపాడుకునే ఆ లెవెల్లోకి మీరు ఎదగాలి. ప్లీజ్ దయచేసి మీరు ఎవరు, ఎవరు వచ్చి కాపాడతాడు, ఎవరు వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు, ఎవ్వరూ రారు. మన కష్టంలో మనమే నిలుచుకోవాలి. సో దయచేసి అమ్మాయిలు ప్లీజ్ మీకోసం మీరు నిలబడండి, తర్వాత ఎవరో వచ్చి నిలబడతారు, బట్ ప్లీజ్ ఎవరో వచ్చి మీకు హెల్ప్ చేస్తారు అనే మొత్తం వెయిట్ చేయకండి. ప్లీజ్ ఫైట్ అగైనెస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, అది నేర్చుకోండి దయచేసి. ప్రతి ఒక్క అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేయడం ఇదే అన్నమాట, భయపడకండి ప్లీజ్. మీరు ఎంత వర్క్ అవుతుందో అంతవరకు పోరాడండి. చూసారు కదా ఎంతమంది ఇప్పుడు ఎంత ప్రొటెస్ట్ చేసినా అమ్మాయిని తిరిగి తీసుకురాలేమన్నమాట, ఇట్స్ ఆఫ్ నో యూస్. సో యూ హ్యాస్ టు సేఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు మూవీ విషయానికి వస్తే అల్లాబాక్ష్ గారు సీరియస్లీ తను ప్యాషనేట్గా అంటే ఏదో ఒక కమర్షియల్ సినిమా తీయాలని కాకుండా, సార్ ఫస్ట్ చూసింది ద ప్లాట్ ఆఫ్ ద మూవీ. ద ప్లాట్ ఆఫ్ ద మూవీ చూసిన తర్వాతే దాంట్లో క్యాస్ట్ ఎవరున్నారు ఏది ఎంత చెక్ చేయలేదన్నమాట, లైన్ ఇష్టమైంది. సో ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పేసి తీసుకొని, ఈరోజు వాళ్ళు డైరెక్టర్ ప్లస్ ఆ టీం అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఇంతలో చేయాలనుకుంటే ఎక్కడ నెల్లూరులో ఇంతలో చేయాలనుకుంటే ఆ నెల్లూరు నుంచి సినిమా వచ్చి ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లోకి వచ్చి ఇంత పెద్ద ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటే పోషన్ వరకు వచ్చి చేయడానికి మెయిన్ కారణము అల్లాబాక్ష్ గారు అనమాట. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా కష్టపడి పనిచేసి, ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదనమాట. సో మీకు అల్లాబాక్ష్ గారు ఈ సపోర్ట్ ఇచ్చి ఈ సినిమా ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి, సో హోల్ టీమ్ మీరు 100% మనసు పెట్టి చేశారు కాబట్టి ఈ సినిమాకి 100% అలాగే రిజల్ట్ వస్తుందని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. కావేరి సినిమాని ఎంత దూరం తీసుకెళ్తే మా అందరికీ అంత మంచి జరుగుతుంది. అలాగే రామకృష్ణ ప్రతాన గౌడ్ గారికి, అలాగే లైన్ సాయి వెంకట గారికి, అలాగే మా స్వామి గారికి, అలా స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నా నమస్మాంజలు తెలియజేసుకుంటున్నాను. హీరో ఆఫ్ ద డే
మా రాజకరణ్ గారు, అలాగే మా రాజేష్ గారు, రాజేష్ నెల్లూరి, నాగేంద్ర బన్నీ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెల్లూరు టీం, 2 మినిట్స్ సార్, 2 మినిట్స్ నేను చెప్పుకుంటాను, మా ప్రొడ్యూసర్ని పొగడం లేదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. మేము ఎక్కడో నెల్లూరులో ఉన్నామండి. మా అందరిని ఇక్కడ తీసుకొచ్చాడు ఈ మహానుభావుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను నెల్లూరు సినిమాకి, నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ని నేను 2014లో ఒక్కడిగా ఉన్నాను. ఆ రోజు నేను మార్కెట్లో చూశాను మా బక్షు గారిని. 2014లో మనోహరం అనే సినిమా తీస్తూ ఉన్నాడు. ఆ రోజు మేము హైదరాబాద్లో కలిసాము మా ఐరా భాను గారిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అమ్మా, నువ్వు లేకపోతే మేము ఇంతమంది లేము. అలాగే మా ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ బాబు ఎక్కడున్నాడు, అతను లేకపోయినా మేము ఇంతమంది లేము. మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 350 మంది, అందులో 150 మందిని మా సాబు దత్తత తీసుకున్నారు. ఖచ్చితంగా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని ప్రాధాన్యపడుతున్నాను, మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా. ఎందుకంటే మా విజయ్ కార్తిక్ గారు చెప్పినట్టు, మొన్న నిర్భయ, నిన్న అభయ, సారీ నిన్న దిశ, ఈరోజు అభయ, ఇప్పుడు మా కావేరి ఏం చేసింది, కత్తి పట్టి నరికింది. ఏ ఆడపిల్లైనా ధైర్యంగా ముందు ఇంట్లో నుంచి బయటకు వస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విజయ్ కార్తిక్ గారు చెప్పినట్టు బోల్డ్ అంటే మనసుకు ఉండాలి, గుడ్డలు వేసుకునే గుడ్డలకు కాదు. మిమ్మల్ని ఎవరంటే నరకండి అని మా రాజేష్ నెల్లూరు చూపించారు. ఆ రాజేష్ నెల్లూరులో ఉన్నటువంటి థాట్ని మా నాగేంద్ర బన్నీ మీ అందరి ముందు, మా అందరి ముందుకు తీసుకొచ్చాడు. అలాగే ఒక విజువల్ ఏదైతే ఉంటుందో అది చెవికి కరెక్ట్గా కంటికి వినపడకపోతే, కంటికి వినపడి చెవికి కనపడకపోతే అసలు ఆ విజువల్కి విలువ ఉండదు. రాజ్ కిరణ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సో కావేరి అనే సినిమా ఏదైతే ఉందో దీనికంటే ముందు మాస్ గారు, మాస్ గారు తర్వాత కావేరి, కావేరి తర్వాత నన్ను లాస్ట్లో పెట్టాడు ఈ మహానుభావుడు. ఇది చాలా అన్యాయం సార్. నేను మా సాబు గారు ఇద్దరం కలిసి చెన్నై బజార్ అనే సినిమా స్టార్ట్ చేసేటప్పటికి మేము తీస్తూ ఉన్నాము. అప్పుడు మొదలైందండి మా నెల్లూరు వరద. సాబు ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చాడు ప్రసాద్ లాబ్ దగ్గరికి. ఫస్ట్ మాస్గాడు అన్నాడు, ఏమయ్యా నెట్ ప్రాక్టీస్ చేసుకుంటాను నేను, చిన్న మాస్గాడు చేసుకొని వస్తాను అని చెప్పాడు నాకు. సరే అది మొదలుపెట్టాడు సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. మా ఆస్థాన విద్వాంసుడు రాజకరణ్ గారు. ఓకే బాగానే ఉంది. మాస్గాడు అయిపోయింది, కావేరి స్టార్ట్ అయింది, రాజేష్ నెల్లూరి, బన్నీ నాగేంద్ర. మళ్ళా నేను స్క్రిప్ట్ రాసుకుంటా ఉన్నాను చెన్నై బజార్. మళ్ళీ ఒక 15 రోజులు మళ్ళా నన్ను బ్యాక్ దోశారు. మళ్ళీ కావేరి వచ్చింది, తర్వాత చెన్నై బజార్. అది కొంచెం లేటుగా వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 350 మందిలో 150 మందిని మా నెల్లూరు వాళ్ళు ఇక్కడ వరకు తీసుకొచ్చి పోషించడం అంటే అది నాటే జోక్. ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇంతమంది టెక్నీషియన్స్ని ఒక హైదరాబాద్ దాకా తీసుకొచ్చి మా అందరికి ఒక దారి చూపిస్తూ ఇంతమందిని మమ్మల్ని స్టార్స్గా పరిచయం చేస్తున్నారంటే నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు మా ప్రొడ్యూసర్ గారి నుంచి దీన్ని పొగటం కాదు, ఉన్న వాస్తవాలు. ఆయన సెట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడంటే ఆయన విక్రమ్ సింహ క్యారెక్టర్ ఏదైతే చేశాడో సేమ్ అదే మూడ్లో వస్తాడు. ఎన్ని ప్యాకప్ వెళ్ళినప్పుడు కూడా అదే వెళ్తాడు. 50 రోజులు మేము పనిచేసాం. విజయ్ కార్తిక్ గారికి కూడా తెలుసు మా సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, విజయ్ క్యారెక్టర్ చెన్నై బజార్లో. సో ఈ ఇది విధానాల్లో మా ఐరాబాను గారి గురించి ఖచ్చితంగా చెప్పాలి 2 మాటలు. మా సిస్టర్ అంటాను నేను, ఐరాబాను గారు మా బక్షు గారికి వైఫ్ అండి. ఇంత ట్రస్ట్లో ఉన్న 3 సినిమాలు ఒకేసారి చేస్తూ, ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ, పొలిటిక్స్ అప్పటికి ఎలక్షన్ టైము, 3 సినిమాలు నెత్తనేసుకొని మా చెల్లెళ్ళు కానీ, సారీ మా ఐరాబాను గారు సిస్టర్ అంటాను నేను, మేము ఇంతమంది క్రూని మెయింటైన్ చేయాలన్నా మా అనిల్ ప్రొడక్షన్ మేనేజర్ ఎక్కడ ఉన్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపోడు పాపం. ఇంత కష్టపడి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మా అల్లాభక్షు గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, కావేరి టీం అందరి తరఫున కావేరిని మంచి హిట్ చేయండి, మంచి సినిమా అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కీర్తన అనేసి నీ పేరే, నీ క్యారెక్టర్ పేరే. ఇప్పుడు కావేరి సేమ్, థర్డ్ సినిమా కూడా అదే ప్లాన్ చేస్తున్నావా? థర్డ్ సినిమా? హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రిషిత. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ అందరికీ నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. మేడం చెప్పినట్టు ఇంతకుముందు ఇదే ప్రసాద్ ల్యాబ్లో నేను కీర్తన అనే మూవీ టీజర్ లాంచింగ్ అయింది. ఆ మూవీలో కూడా సేమ్ ఆ క్యారెక్టర్
అనేది ఈ సినిమా పేరు కూడా. అలాగే ఈ సినిమాలో కూడా నా నేమ్ ఏంటంటే సినిమా నేమ్ కూడా అదేను. మూడో సినిమా అయితే అలా లేదు, త్వరలో రాబోతుందండి ఆ సినిమా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏం చెప్పబోతున్నానంటే, నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అదే ఎవరు తప్పనుకున్నా రాంగ్ అనుకున్నా ఫస్ట్ చెప్పి ఈ నేను చెప్పాల్సింది చెప్పి తర్వాత సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పాలని నేను డిసైడ్ అయ్యానండి. ఏంటంటే మనము ఒక అమ్మాయిని, ఇంట్లో ఒక అమ్మాయి పుట్టిందంటేనే మనం స్కూల్కి పంపించినా కాలేజీకి పంపించినా ఆ బట్టలు వేసుకోవద్దు, అటెళ్ళొద్దు, ఇటెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని మనం చెప్తాము. ఇది ప్రతి ఒక్క పేరెంట్ వినాల్సింది. అబ్బాయిలు పుట్టిన అబ్బాయిలు పుడతారు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పమండి అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయొద్దు. ప్రతి ఒక్క పేరెంట్ ఫస్ట్ నేర్పించాల్సింది ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తే ఇలాంటివి నిజంగా జరగవండి. ఎందుకంటే అలా ఈరోజు ఆ కోల్కతాలో జరిగిన విషయమే చెప్దాము. ఆ మౌమిత పేరు, వాళ్ళ పేరెంట్స్ ఎంత నరకం అనుభవించి ఉంటారు. ఒక బిడ్డ చనిపోతే ఒక 25 ఏళ్ళు పెంచి తను చనిపోయినప్పుడు ఎంత బాధపడుంటారో, సేమ్ ఎవరైతే చేశారో వాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు. వాళ్ళని కన్నా పేరెంట్స్ నిజంగా సిగ్గుపడాలి, నిజంగా వాళ్ళని కన్నా పేరెంట్స్ నిజంగా సిగ్గుపడాలి. వాళ్ళు ఊరేసుకొని చనిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి పిల్లల్ని అలా పెంచినందుకు ఫస్ట్ అబ్బాయిలకి చెప్పాలి ఏంటి మా ప్రతి ఒక్క అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది ముందు అబ్బాయిలకి నేర్పించాలండి. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అమ్మాయిలకే కాదు అమ్మాయిలకి నేర్పించాలి సమాజంలో ఎలా ఉండాలనేది, ధైర్యాన్ని మించి ముందుకెళ్ళాలని. అలాగే అబ్బాయిలకు కూడా ప్రతి ఒక్క అబ్బాయికి కూడా నేర్పించాలి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, మన చెల్లితోనో మన తల్లితోనో ఎలా బిహేవ్ చేస్తామో, పేరెంట్స్ కూడా బయట ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలనేది నేర్పించాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నందుకు. మూవీ గురించి చెప్తాను, నాకు ఇంత మంచి అవకాశం ఇప్పించిన మూవీ డిఓపి గారికి నాగేంద్ర బన్నీ, నాకు ఈ మూవీ తనేనండి ఆఫర్ ఇప్పించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ బన్నీ. అలాగే ఈ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఇక్కడ మేము నిలబడుకొని మాట్లాడుతున్నామంటే, మేము స్క్రీన్ మీద కనిపిస్తున్నామంటే, ఏ సినిమా అయినా కూడా మేము స్క్రీన్ మీద కనిపిస్తున్నామంటే ప్రొడ్యూసర్లు ఎందే మూవీ అయితే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము ఇక్కడ ఉన్నామంటే శాబ్ క్రియేషన్స్ అల్లబక్షు గారికి చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. అలాగే ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ పనిని వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా మంచిగా బాగా చేశారు. అలాగే అండ్ హీరో ఫైజల్ గారు చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఇంకో 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రిజు గారు అండ్ లక్ష్మణ్ గారు, బాబు గారు, వీళ్ళంతా కూడా చాలా బాగా చేశారు. సినిమా ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడాలని అనుకుంటున్నామండి. చిన్న సినిమాల్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా మరికొన్ని సినిమాలతో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు చిన్న సినిమాలను ఆదరించాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేడం ప్రొడ్యూసర్ గారు, ఓకే అల్లాబక్షు గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, యూ రియలీ హ్యావ్ అ స్ట్రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఇక్కడ చాలా సర్రియల్ మూమెంట్ నాకు, ఎందుకంటే నా ఫిలిమ్స్ ప్రీమియర్స్ ఇక్కడ జరిగాయి. అంటే షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు కానీ, వెబ్ సిరీస్ చేసుకున్నప్పుడు కానీ, అండ్ ఇప్పుడు ఒక 70mm మీద స్క్రీన్ మీద చూడబోతున్నానంటేనే ఒక సర్రియల్ మూమెంట్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలామంది బడ్డింగ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఛాన్స్ నాకు దక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎంతమంది కృష్ణానగర్లో స్క్రిప్ట్స్ పట్టుకొని తిరుగుతున్నారు నాకు తెలుసు. అండ్ ఎంతమంది ప్రొడ్యూసర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఒక కాన్సెప్ట్ని ఓకే చేస్తున్నారంటేనే ఒక పెద్ద విషయం. అలాంటి మా డైరెక్టర్ స్టోరీ చెప్పంగానే ఓకే చేసినందుకు ముందు శాబ్ క్రియేషన్స్ అధినేత షేక్ అల్లాబషి గారికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లే ఒక బడింగ్ డైరెక్టర్స్ కానీ బడింగ్ యాక్టర్స్ కానీ ముందుకు వస్తున్నారు. సో అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇద్దరు గురించి చెప్పాలి. నా పక్కన ఉంటే చెప్తాను, రాజేష్ అండ్ నా మా డిఓపి బన్నీ, వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. మా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే,
ఇప్పుడు థిక్ ఫ్రెండ్స్ అయిపోయాము యాక్చువల్గా. ప్రతిది కూడా ప్రతి పర్టికులర్ థింగ్ కూడా డిస్కస్ చేసుకొని ఎలా చేయాలి ఎలా చేయాలి, దీనికి ఒక 4 to 5 వర్షన్స్ ఆఫ్ క్లైమాక్సెస్ రాసుకొని, అండ్ తీరా మా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్లైమాక్స్ ఓకే చేసాం, అండ్ ఏ మరి మేము ఏమి చెప్పినా అన్నిటికీ యాక్సెప్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు, అండ్ మేము ఎన్ని వర్షన్స్ ఇచ్చినా ఓపిక్గా రాసిన మా డైరెక్టర్ రాజేష్ ఎన్ని ఒక 4 to 5 వర్షన్స్ అనుకుంటాం కదా మనం రాసుకుంది, అండ్ అన్ని వర్షన్స్ అన్ని వర్షన్స్లో ఒక బెస్ట్ వర్షనే సెలెక్ట్ చేసాం అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి గురించి చెప్పాలి, నన్ను తీసుకొచ్చింది కూడా నా డిఓపి, ఎలా అయితే క్యాస్ట్ అందరినీ సెలెక్ట్ చేసింది మా డిఓపి. తను నార్మల్గా పైకి ఇలా కనిపిస్తాడు కానీ గట్టి హార్డ్ వర్క్ చేస్తాడు. ఐ మీన్ లైక్ చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో ఇంకా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, బేసికల్గా మీరు ట్రైలర్ చూశారు ఇవన్నీ చూశారు, సో సినిమా గురించి నేను చెప్పేది ఏం లేదు, బట్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. సో మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ అన్న, రాజ్ కిరణ్ సార్ని ఫస్ట్ టైం ఒక వర్షన్ ఆఫ్ బీజిఎం ఇచ్చినప్పుడు కలిసాము, అండ్ ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా మేము చెప్పిన ఇన్పుట్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి అండ్ 4 మంచి సాంగ్స్ ఇచ్చాడు, అందులో 2 నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక కో డైరెక్టర్స్ అండ్ ప్రతాప్ అండ్ రవి వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పాలి. ప్రతాప్ గురించి ఒకే ఒక మాట చెప్పుకుంటున్నాను, మీరు ఇంతవరకు ఈ ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నారంటే ఇన్ని రోజులు కష్టపడి ఇక్కడ ఉండి చేయించి చాలా కష్టపడ్డారు. తను లేకపోయి ఉంటే ఈ కావేరి వచ్చి ఉండేది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ స్టోరీ ఇచ్చిన రవికి, సో ఎంతో కొంత నువ్వు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవి. అండ్ ఇందులో నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కొంచెం చెప్పాలి. అండ్ ఫస్ట్ నేను చెప్పాలంటే ప్రశాంత్ అన్న, ప్రశాంత్ అన్న ఇందులో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయన కూడా ఇందులో ఎప్పటి నుంచో ఎన్నో అవకాశాల కోసం కేవలం 1 రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా చేస్తున్న వాళ్ళల్లో నెల్లూరులో ప్రశాంత్ అన్న ఒకడు. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆయన డెడికేషన్కి ఈ ఏజ్కి. లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మాతో పాటు యాక్ట్ చేసిన రిజ్జు బాబు లక్ష్మణ్, రిజ్జు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఒకసారి రా రిజ్జు. రిజ్జు నటించాడు, జీవించేస్తాడు, ఓకేనా? రేప్సి ఓకే ఓకే ఓకే, ఏది రివీల్ చేయకూడదంట, ఓకే నువ్వు వెళ్ళు ఇంకా. సో బాగా జీవించేస్తాడనమాట, అలాంటి యాక్టర్స్ దొరికారు. అండ్ ఫైనల్లీ నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు పేరు చూస్తే అర్థం అయిపోద్ది, కావేరి లేడీ ఓరియంటెడ్ ఐ మీన్ లేడీ బేస్డ్ మీద ఉంటుంది. అండ్ రిషిత తనతో నేను చూశాను కదా ఎంత కష్టపడుతుందంటే అమ్మాయి, ఉదయం నుంచి రాత్రి దాకా ఆ బ్లడ్ స్టెయిన్స్ వేసుకొని అండ్ తను ఈవెన్ తినడానికి కూడా ఇబ్బంది పడుతూ చాలా కష్టపడి చేసింది కష్ట. సో తన పక్కన నేను వర్క్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. అండ్ తనకి ఇంకా ఎక్కువ ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను, అండ్ తను ఇలా కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజీ. సారీ రిషిత, ఇంకా ఎవరి గురించి అనిపిస్తేనా? ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి సినిమాలు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తేనే ఇలా కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త రైటింగ్ వస్తుంది, అండ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు. ప్రతిసారి నేను చెప్తుంటాను, ఒక డైరెక్టర్ ఏదన్నా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిచ్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ టైం ఇచ్చి వినండి. అలా మాకు టైం ఇస్తే మేము ఇక్కడ ఉన్నాము. సో కొత్తగా వచ్చే యాస్పైరింగ్ డైరెక్టర్స్ కానీ యాస్పైరింగ్ యాక్టర్స్ కానీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మేము కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో ఒక మూవీలో ఒక క్యారెక్టర్ కోసం ట్రై చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది మాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినా మళ్ళీ చెప్తున్నాను, మా శాప్ క్రియేషన్స్ అధినేత షేక్ అల్లా బాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్
ఓకే, ఆగస్ట్ 30 ఫస్ట్ టైం నేను డెబ్యూ చేస్తాను అంటున్నాను, ఏమో తెలీదు నాకు. మా ఒక మంచి మూవీ మీకు అందిస్తున్నామని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది మాకు. అది చిన్న కాన్ఫిడెన్స్ కాదు, గట్టిగానే ఉన్నాం, గట్టిగా కొడుతున్నాం అనుకుంటున్నాం. అండ్ మా ఈ కొత్త టీంని అందరూ మీరందరూ ఎంకరేజ్ చేసి ఇలాంటి చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్స్ టు మీడియా, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద గెస్ట్ ఓవర్ హియర్, అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.